శ్రీవస్తు శుభమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః మన ప్రాచీనానికి స్వాగతం. నేను మీ శైలజ శ్రీనివాస్. ఇవాళ కార్తీక పౌర్ణమి ప్రారంభమవుతుందండి. కనుక ఆదివారం సాయంత్రం మరియు సోమవారం ఉదయం 365 వత్తులు వెలిగించుకోవచ్చు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహించబడును. మన దేవాలయంలో నెలకొన్న ఉమామహేశ్వర స్వామిని జ్వాలాతోరణం క్రింది నుండి పల్లకిలో 3 సార్లు నడిపించడం జరుగుతుంది. ఈ అద్భుతమైన మహోత్సవంలో పాల్గొని శ్రీ ఉమామహేశ్వర అనుగ్రహమును పొందగలరని నా ప్రార్థన. అయితే జ్వాలాతోరణం విశిష్టం ఏంటి అని అడగగా, జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు. శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. జ్వాలతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలతోరణం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు 2 కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి యవద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింది నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకిలో అటు ఇటు 3 సార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణించారు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుని ప్రార్థించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. జ్వాలాతోరణం కింద ఈశ్వరుని పల్లకి పక్కనే నడిస్తే, శివ, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే 7 ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీబాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారాల్లోనో పెడతారు. అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లువిరుస్తాయని ప్రతీది. అంతేకాకుండా అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని విశ్వాసం. అంతేకాకుండా దీపారాధన. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వ తమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతే. దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు, పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించటాన్ని దీపారాధన అంటాము. దేవుడిని ఆరాధించడం కన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించమన్నాడు ఆ భగవంతుడు. ముందు దీపం వెలిగించడమే కాదు, షోడశోపాచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం దీపం నైవేద్యమైన తప్పవు. దీపం దేవతలకు ముఖ్యమైన అగ్ని. అగ్ని వెనుకనే దేవతలందరూ ఉంటారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. దీపం వెలిగించటం అంటే ప్రాణం పోయటం. అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు. ఏ పని అయినా జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభిస్తారు. దీపాలు వెలిగించటం అన్ని మత సంప్రదాయాల్లో ఉంది. అవి కొవ్వొత్తులు కావచ్చు, నేతి దీపాలు కావచ్చు, నూనె దీపాలు కావచ్చు. మన పెద్దలు దీపారాధనకు సంబంధించిన ఎన్నో నియమాలు, నిబంధనలు కూడా అనుభవంతో చెప్పారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినినా యోజితం మయా గృహానా మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమస్తుతే. 3 వత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మనికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్ని నుండి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు అనాలి. అలా అనుకుంటూనే ఉంటాము.
ఎంత గొప్ప భావన అండి, ఎంతటి ఉదాత్తమైన ఆలోచన. పెట్టేది చిన్న దీపం, ఆశించేది మూడు లోకాల చీకట్లు పోవాలని, అంతేకాదు నరకం నుండి రక్షింపబడాలట. మూడు వత్తులు ముల్లోకాలకి, సత్వరజ తమోగుణానికి, త్రికాలాలకి సంకేతం. ఇది సాధారణంగా పెట్టే దీపం. సాధారణంగా అందరూ అడ్డవత్తులు బొడ్డువత్తులు అని చేసి ప్రమిదలలో ఒక అడ్డవత్తి ఒక బొడ్డువత్తి వేస్తారు. ప్రత్యేకంగా ఐదు పోగులతోనూ, తొమ్మిది పోగులతోనూ కమలవత్తులని, ఎనిమిది పోగులతోనూ ఇంకా అనేక రకాల వత్తులు వెలిగిస్తారు. అంతేకాదు రకరకాల నూనెలను భిన్న ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. కానీ సాధారణంగా నువ్వుల నూనె ఉపయోగిస్తారు. ఆవు నెయ్యి దేశవారి శ్రేష్టం. ఆవినేతితో, పమిడి పత్తితో చేసిన వత్తిని వేసి వెలిగిస్తే బంగారు రంగు కాంతి వస్తుంది. తెల్లని గోడలు బంగారు మయమై చేసినట్టు ఉంటాయి. అటువంటి వెలుగు మధ్య కూర్చొని జపమైన పూజైన చేస్తే ఏకాగ్రత గుదిరి దివ్యమైన అనుభూతి కలుగుతుంది. దీపం వెలిగించినప్పుడు ఆ దీపశిఖలు దక్షిణవర్తంగా అంటే కుడివైపుగా గుండ్రంగా తిరుగుతూ ఉంటే శుభమని నమ్మకం. ఇంటికి అతిథి ఎవరైనా కొత్తగా వస్తే ఇల్లు చూపించేటప్పుడు విద్యుత్ దీపాలు లేనప్పుడు చేతితో దీపం పట్టుకొని చూపించుతాము కదా. అలాగే దేవుడు ఊరేగింపుడప్పుడు కూడా కాగడ పట్టుకొని అలాగే చేస్తాము. లోకాలకి వెలుగుని తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని శక్తిని ప్రసాదించడం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం. అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నా ముందుగా ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సాంప్రదాయం. లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం ఒకటి. అందుకే తమిళులు లక్ష్మీ పూజ దీపస్తంభానికి చేస్తారు. వారు మీనాక్షి దీపాలని అమ్మవారికి ప్రతిరూపం ఉన్న దీపము కుందులను ఉపయోగిస్తారు. దీపం లక్ష్మి నమస్తుతే చెప్పుకున్నాం కదండి. దీపం ఎంతో పవిత్రమైనది మనకు ఆధ్యాత్మికంగా, తర్వాత ఎన్నో విధాలుగా చాలా మంచిది. రోజు ఉదయాన్నే లేచి దీపం పెట్టుకుంటే ఎన్నో సకల పాపాలు పోయి మనకెన్నో మంచి పనులు జరుగుతూ ఉంటాయి. మన జన్మ ధన్యమైనట్టు. అందుకే మనం ఫస్ట్ దీపం పెట్టే ముందట ఎప్పుడైనా సరే ఈ శ్లోకాన్ని చదవాలి. అదేంటంటే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమస్తుతే అని దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ మంత్రం పఠిస్తే అన్ని పాపాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తెలుసుకున్నాం కదండి. ఈ దీపజ్యోతి జ్వాల జ్వరణం ఇవాళ అంటే ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత అందరూ వెలిగించుకొని చక్కగా ఆ దేవుని కృపకు పాత్రులు కండి. సర్వే జన సుఖినో భవంతి. స్వస్తి. మీ శైలజ శ్రీనివాస్.